నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యాలయం నాంపల్లి కోదండరాం ప్రెస్ మీట్. కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు స్వామి అగ్నివేష్ మృతికి సంతాపం ప్రకటించారు. స్వామి అగ్నివేష్ చెప్పిన మాటలు విని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా సన్యాసం తీసుకున్నారు. అగ్నివేష్ చనిపోవడం ప్రజాస్వామిక ఉద్యమాల తీరని లోటు. తెలంగాణ ఏర్పడి 7 ఏళ్ళు అయినా నిరుద్యోగుల యాత్ర చేయవలసిన అవసరం రాష్ట్రంలో ఏర్పడడం దారుణం. ఆంధ్రప్రదేశ్ లాగా స్థానికులు ఉద్యోగాలు కల్పించేలా ఒక చట్టం చేయాలి. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వం సాయం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనకు క్యాలెండర్ ప్రకటించాలి. लक्षा
మీడియా గ్రూప్ లో మీకు సమాచారం కూడా అందిస్తాం. ఇందులో మొదటి రెండు కాలమ్స్ లో శాఖల పేరు రాసి, మూడో కాలంలో హెడ్ ఆఫీస్ లో ఉన్న పోస్టర్ వివరాలు, నాలుగో కాలంలో ఇందులో ఆ శాఖలో ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్స్ లలో ఆ ఉన్న ఖాళీ వివరాలు ఇచ్చారు. మీరు ఆఖరి మూడు కాలంలో ఇది మొత్తం ఉద్యోగులు, ఆ తర్వాత ఏమో దాంట్లో ఉన్న ఇప్పుడు పనిచేస్తున్న మొత్తం పోస్టులు, దాంట్లో ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు, తర్వాత మూడోది ఏంటంటే దాంట్లో ఆ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు, ఇవి ఆఖరి కాలంలో ఉన్నాయి. మీరు చూడవచ్చు ఇక్కడ ఈ కాలం ప్రకారం 148,666 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇది కేవలం ఇప్పుడున్న శాంక్షన్ పోస్టుల ప్రకారం చూస్తే, మన దగ్గర కొత్త స్కూళ్ళు వచ్చినాయి, కాలేజీలు వచ్చినాయి, డిపార్ట్మెంట్లు వచ్చినాయి, జిల్లాలు వచ్చినాయి, మండలాలు వచ్చినాయి, రెవెన్యూ డివిజన్లు వచ్చినాయి, అవన్నీ లెక్క తీస్తే కనీసం ఒక 50,000 ఖాళీలు ఉంటాయి. వీటిని భర్తీ చేయడానికి చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ సాధనకై మేము ఇవాళ ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి పెట్టే లక్ష్యంతో విద్యార్థి జనసమితి, యువజన సమితి ఇచ్చిన పిలుపుకు పార్టీగా మేము మద్దతు ఇస్తూ దాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. పదవీ విరమణ పొందిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు తప్ప ఉన్న ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం ఏమీ చేయటం లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ డిమాండ్ సాధన కోసం ఇవాళ కలగాలని ఒక కార్యాచరణ తీసుకోవాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ఇది మీ అందరి మద్దతు, ఈ సందర్భంగా ఈ డిమాండ్కు ప్రజలందరి మద్దతు కోరుతున్నాం. ఈ కార్యాచరణను విజయవంతం చేయడానికి అందరూ కూడా కలిసి రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. మరొక మాట, నిన్న రెవెన్యూ బిల్లు పాస్ అయింది. చాలామంది మేము ఈ రెవెన్యూ బిల్లు గురించి మొన్న సాయంకాలం